ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు కరీంనగర్ డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ధృవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉచిత నోట్బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ధృవ ఫౌండేషన్ చైర్మన్ దుండె మల్లేశం, జిల్లా రవాణా శాఖ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ హాజరై మాట్లాడారు. చదువుతోని సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గత 4 సంవత్సరాలుగా ధృవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్, మానకొండూరు, గున్నేరువరం మండలాల్లో వేల మంది విద్యార్థులకు నోట్బుక్లను అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పేదరికం చదువుకు అడ్డు కాకూడదని, అలాంటి వారి కోసమే స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తాయని తెలిపారు. అనంతరం డీటీసీ మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ ధృవ ఫౌండేషన్ సభ్యులను సెల్వతో కప్పి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అభినందించారు. అన్నది మనందరినీ కూడా ఒక సమాజంలో మంచి స్థాయికి తీసుకెళ్తుంది. మనందరము పుట్టడం ఏ విధంగా పుట్టామన్నది ఇంపార్టెంట్ కాదు. మనము ఒక పేద తండ్రి కడుపున పుట్టవచ్చు, ఒక పేదరికంలో పుట్టవచ్చు, కానీ మన కొడుకు 7వ తరగతి వరకు కూడా విద్యార్థులకి నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏదైతే చేపట్టారో అది నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకున్న తర్వాత ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఒక ఎత్తు, ఆ ఉన్నత స్థానాన్ని చేరుకున్న తర్వాత ఒక కుటుంబానికో లేకపోతే వారి యొక్క ఉద్యోగానికో పరిమితం కాకుండా సమాజానికి తన వంతు ఒక కాంట్రిబ్యూషన్ చేయాలి, తన వంతు యొక్క